విజయనగరం సుంకరపేట రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం. ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు, ఆరుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గీతాకుమారికి న్యాయం చేయాలంటూ రాస్తా రోకో చేసిన విద్యార్థులు, విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసిన విద్యార్థి పలు సంఘాలు. రాష్ట్రంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రానున్న రోజుల్లో టీడీపీ పూర్వ వైభవం వస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు మహమ్మద్ నజీర్ వెల్లడి. మాస్కు లేకుంటే ఫైన్ కట్టాల్సిందే, నగరాల్లో విస్తృతంగా పోలీసుల అవగాహన. నమస్కారం, మై చీఫ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సత్య. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం రూరల్ సుంకరపేట వద్ద విశాఖ నుండి విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డంపింగ్ యార్డ్ దట్టమైన పొగ అలుముకోవడంతో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఐదుగురు మృతి, మరో ఏడుగురికి గాయాలు. రోడ్డు ప్రక్కన వేసిన మంటలతో దట్టంగా పొగ అలుముకోవడంతో డ్రైవర్లకు రోడ్డు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సంఘటనా స్థలంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లతో పాటు నలుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలం భయానకంగా మారింది. సంఘటన జరిగిన వెంటనే హుటాహుటిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి రాజకుమారి ఐపీఎస్ సందర్శించి క్షతగాత్రులను వాహనాల్లో నుండి బయటకు తీయించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్ఏడి కూడలో బస్సు ఢీకొని మృతి చెందిన యువతి సమ్మిడి గీతాకుమారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గాజువాక పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. చినగంట్యాడ జంక్షన్ కూడలి వద్ద రాస్తా రోకో నిర్వహించారు. జాతీయ రహదారి అడ్డుకొని ఆందోళన చేపట్టారు. యువతి కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. కొంతసేపటికి విద్యార్థులు ధర్నా విరమించేసరికి పరిస్థితి సర్దుకుంది. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించిన తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ నగర టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు నగర పార్టీ కార్యాలయం ప్రాంగణంలో పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ నజీర్, ఎస్ఈసీఎల్ అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత విద్యావంతులు, సామాన్యులను కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించి ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందని తెలిపారు. రాబో రోజుల్లో మరలా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం సాధించి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకుడు పొడుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకి, అలాగే మైనార్టీలకి, అలాగే ఉన్నత వర్గాల్లో పేదలు ఎవరున్నా సరే, పెద్ద అలాగే ఉన్నత వర్గాలు ఎవరున్నా సరే రాజకీయంగా ఈ సమాజంలో చూసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. మరి ఆయన పార్టీ పెట్టేటప్పుడు ఒక మంచి సుపర పరిపాలన అందించాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 125 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడాలన్నటువంటి విధానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. కానీ ఈరోజు బాధాకరణం ఏంటి అంటే 16 నెలలు జైల్లో ఉన్నటువంటి దొంగలు, రాష్ట్రాన్ని దోచుకు తింటున్నటువంటి దొంగలు ఈరోజు పాలిస్తూ ఉన్నారంటే బాధగా ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచించారు. కోవిడ్ మహమ్మారి చాప కింద నీరులా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా ఈ విషయాన్ని ప్రజలు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ప్రత్యక్ష చర్యకు దిగింది. ఇందులో భాగంగా మాస్కులు ధరించిన వారిపై ఈ చలానా రూపంలో పోలీసులు జరిమానా విధిస్తున్నారు. విశాఖ నగరంలోని ప్రధాన కూడల్లో ఓవైపు హెల్మెట్ ధరించండి అని చెబుతూనే మరోవైపు మాస్కులు ధరించండి అంటూ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే రోజుకు 100లాది కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు వాడుతూ కోవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో భాగస్వాములు కావాలని స్థానిక పోలీసులు పిలుపునిస్తున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికి కూడా మాస్క్ పైన, మాస్క్ వేరింగ్ ఆఫ్ మాస్క్ మీద అవేర్నెస్ క్యాంప్ పెడుతున్నాం. అదేవిధంగా ఎవరికైతే మాస్క్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం. ఈరోజు నుంచి స్టార్ట్ చేసాం.
క్రీడల్లో యువతను ప్రోత్సహించాలని, క్రీడల్లో రాణించే విధంగా ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గౌతమి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరు శివరామకృష్ణ గారు, నూతనంగా ఎన్నికైన కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నాయకులకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. క్రీడాకారులందరికీ కూడా నా శుభాభినందనలు. ఎందుకంటే ఈరోజు నిజంగా ఈ కొవ్వూరు పట్టణంలో ఇంత చక్కటి సౌకర్యాలతో కూడిన మరి వీరందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం పోటీ పడినప్పుడు ఖచ్చితంగా ఎవరికో ఒకరికి మాత్రమే గెలుపు అనేది వస్తుంది. ఒకళ్ళు ఓటమి ఫాలో అవడం అనేది సర్వసాధారణం. మీరు ఎంత కష్టపడి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని డిఎస్పీ కె బాలచంద్రన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఈ సందర్భంగా 2 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక మార్కెట్ సెంటర్లో మాస్క్ లేని వాహనదారులను గుర్తించి మాస్క్ ధరించడం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో విపరీతంగా కరోనా పెరుగుతున్నందువలన ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి బయటకు రావాలన్నారు. లేని ఎడల గ్రామీణ ప్రాంతంలో 500, పట్టణ ప్రాంతంలో 1,000 రూపాయలు ఫైన్ విధించవలసి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ విజయశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కరోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు 2 వారాల వ్యవధిలోనే 10,000 నుండే కేసులు ఈరోజు 65,000 దాటిన ఇండియాలో, భారత మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 100 లోపు, అంటే 60-70 లేకపోతే 50 ఉండే కేసులు ఈరోజు దాదాపు 1,000 దగ్గరికి, 947, 948 ఆ దగ్గరికి వచ్చినాయి. దీనికి ముఖ్య కారణం వచ్చేసి మనుషుల నిర్లక్ష్యం. మెయిన్గా మాస్కులు పెట్టుకో. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వింజమూరు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలుగుదేశం నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల తెలుగుదేశం కన్వీనర్ చల్లా వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గోడ నర్సారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు దేశం నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన శ్రామిక వర్గాల రక్త బిందువుతో నుండి పుట్టిందని, ఎవరూ అంతం చేయలేరని, పార్టీ చిరస్థాయిగా ఉండి పూర్వ వైభవాన్ని పొందుతుందన్నారు. ప్రస్తుతం పార్టీ కార్యకర్తలు సమిష్టి కృషితో ముందుకు వెళ్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపక దినోత్సవం పార్టీ పెట్టింది ఈరోజు 40 సంవత్సరాలు అయింది. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ తెలుగుదేశం చరిత్రలో ఎన్నో ఆటుపోటు, ఈరోజు కాదు 1982 నుంచి పార్టీ పెట్టిన 3 సంవత్సరాల్లోనే నాదేండ్ల భాస్కర్ రావు రూపం పెట్టి ఎన్నో మంది మంత్రులు, దాదాపుగా 120 మంది మంత్రులు ఇక్కడ పనిచేసి ఇతర పార్టీల్లోకి పోయి అక్కడ కూడా హ్యాపీగానే ఉన్నారు. కొంతమంది కొంతమంది కనుమరుగు అయిపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం, తెలుగుదేశం కేడర్ మాత్రం, తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఎక్కడికి చెప్పు చేదలేదు. వీళ్ళు ఎక్కడికి పోలేరు. కారణం ఏంటంటే, అన్న నందమూరి రామారావు గారు మేము ప్రేమ ఈ పార్టీని బతికిస్తున్నాం. పోతే ఇప్పుడు ఏదో జిల్లాలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కీలక రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలరెడ్డి శ్రీనివాసరెడ్డి, కన్నబాబు, ఆల నాని, పేర్ని నాని, ఆదమూలపు సురేష్, జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు. తొలుత బీఆర్సీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నామినేషన్ వేశారు. మంచి విద్యావంతుడుగా, డాక్టర్ చదివి మా అభ్యర్థిగా పేదల రిప్రజెంటేటివ్గా పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపేమో ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు, ఒక ఆమె ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఏమాహమీలందరూ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఎన్నికల్లో ఫలితం ఏ విధంగానూ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న
డాక్టర్ గురుమూర్తి గారి నామినేషన్ సందర్భంగా ఈరోజు విచ్చేసిన అధిరథ మహారథులందరికీ, మంత్రులకి, శాసనసభ్యులందరికీ ఈరోజు ఈ నామినేషన్ కేవలం ఎవరిని కూడా ఆర్భాటాలు లేకుండా ప్రజలు ఎక్కువ కూడా అసలు కేవలం ఇలా నామినేషన్ వేస్తున్నామని చెప్పాం. ఈరోజు ఇంతమంది ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఒక చిన్న నామినేషన్ వేస్తున్నామంటే ఇలా ఉంది అంటే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు దశల వారీగా పరిష్కరిస్తానని 95వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ ముమ్మన దేముడు ప్రజలకు హామీ ఇచ్చారు. పెందుర్తి మండలం పురుషోత్తంపురం గ్రామంలో ఉన్న కంఫర్ట్ హోమ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముమ్మన దేముడు కార్పొరేటర్గా గెలుపొందిన సందర్భంగా కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముమ్మన దేముడు మాట్లాడుతూ ప్రజలు తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్మ చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కాలనీ వాసులు, అసోసియేషన్ నాయకులు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శి పెనుమత్స శ్రీనివాసరాజు మాట్లాడుతూ కంఫర్ట్ హోమ్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ వార్డును అభివృద్ధి చేస్తారని, దేవుడి గారికి అనుభవం ఉందని, అనుభవం వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటే మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేటువంటి ఒక ఆలోచనతో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. తప్పనిసరిగా మీరు ఏ ఉద్దేశంతో అయితే మన వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారు 30 మందికి 30 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, గొర్లి సూరిబాబు స్థానిక నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం లక్ష్మిరెడ్డి గారి పల్లి ఎస్టీ కాలనీలో మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా గిరిజన యానాదులకు ఉచితంగా చీరలు, పంచెలు, టవలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వైఎస్ఆర్సీపీ యూత్ కన్వీనర్ గజ్జల శ్రీనురెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్ కులమతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని, ఫౌండేషన్కు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ షాహిన్ షా, గిరిజన యానాది సంఘం రాష్ట్ర నాయకులు పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము ఇక్కడికి వీళ్ళందరికీ కూడా ఎస్టీ యానాదులు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలా వెనుకబడి ఉన్నారు కనుక అటువంటి వాళ్ళకి గత 20 సంవత్సరాలుగా నేను ఉద్యోగం చేస్తూ నా నుంచి కూడా ఇంతో అంత ఖర్చు పెట్టుకుంటూ ప్రతి నెల ఎక్కడో చోట ఏదో ప్రోగ్రాం చేస్తూ దాంట్లో భాగంగానే ఈరోజు లక్ష్మిరెడ్డి గారి పల్లి కేవిపల్లి మండలంలో మేము లక్ష్మిరెడ్డి గారి పల్లిలో ఉగాది సందర్భంగా కొంతమంది వీళ్లకు చీరలు, అదేవిధంగా పంచలు, టువాళ్ళు మా యొక్క మేము. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామంలో ఈరోజు అమ్మా నాన్న ప్రొడక్షన్స్ నేతృత్వంలో రియల్ లవ్ షార్ట్ ఫిల్మ్ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఎన్జిఓ డైరెక్టర్ పెద్దపాటి విష్ణు మరియు పి బాపిరాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి శ్రీవాణి నటీనటులు పరిచయం చేసి మాట్లాడుతూ ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమను గెలిపించడం గొప్ప అనే కథాంశంతో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్లో హీరోగా విష్ణు, హీరోయిన్గా పాతూరి సోని, హీరో తల్లిగా అంతర్వేది చంద్రవది, విలన్గా బాపిరాజు పాల్గొంటున్నట్లు తెలిపారు. అందులోనూ ఒక మంచి ఆర్టిస్ట్ మా గ్రామంలో ఉన్నారు. వాడి పేరు శ్రీవాణి గారు. శ్రీవాణి గారి ఆధ్వర్యంలో అమ్మా నాన్న ప్రొడక్షన్ ద్వారా ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నారు. యువతలో ఒక మార్పు తీసుకురావాలి అని చెప్పేసి మంచి ప్రొడక్ట్ తీసుకుని దాని మీద షార్ట్ ఫిలిం చేస్తున్నారు. ఇలా దీని ద్వారా యువతలో మంచి అభిప్రాయాలు కలిగి ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ ప్రతి గ్రామంలో కూడా మన శ్రీవాణి గారు చేయాలనుకుంటున్నారు. వారికి మా సంస్థ నుంచి కూడా మంచి వీరికి ఆదరణ చూపిస్తాము, అలాగే సపోర్ట్ చేస్తాము మా సంస్థ నుంచి, మా గ్రామం నుంచి కూడాను. మా గ్రామంలో తీయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈసారి శివాణి గారు పిలిచి మరీ ఇచ్చారండి, చాలా ఆనందంగా ఉంది. అయితే నేను ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. అయితే ఇప్పుడు కొంచెం పెద్ద ప్రొడక్షన్ అక్కడ చేయడం, అమ్మ నాన్న ప్రొడక్షన్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా కొంచెం గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. దీన్ని
ఐసీడబ్ల్యూఎస్సీ సంస్థ ద్వారా డీలర్షిప్ తీసుకున్న సాదం వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో పొదుపు సంఘం మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ సుజన, ఉప సర్పంచ్ జయలక్ష్మి, ఇతర వైసీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ డీవీఎం నాగభూషణం మాట్లాడుతూ, పేద గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తమ సంస్థ ఆవిర్భవించిందని, దీని ద్వారా మహిళలు స్వయం సమృద్ధి పొందే విధంగా అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. అదేవిధంగా మీరు ఒక 10 మంది లేడీస్ ఉన్నారు, ఏదైనా అది కుట్టు మిషన్ కావచ్చు, లేదా వాటర్ ప్లాంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా 10 రూపాయలు మార్కెట్లో ఒక వస్తువు 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం మనం, ఆ వస్తువుని మీరు జవహర్ నాలెడ్జ్ సెంటర్ వారి A4 గ్రూప్స్ బిజినెస్ మరియు మ్యాన్ పవర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో స్థానిక SVSSC గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సూళ్లూరుపేట నందు జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ, నైపుణ్యం ఉంటే ఉద్యోగం సులభంగా సాధించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగానికి ఎలాంటి అప్లై చేసినా మరియు ఉపయోగాలు వాటి గురించి వివరించి అందరికీ మెదడును చురుగ్గా పనిచేసేలా శిక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కే జబీ, ఎస్కే షబీర్, ఎస్కే ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. Five years of experience as a HR, HRS and different manufacturing sectors to recruit the people. We have started a consultancy company, that is the Manpower Services. Our office is located in Royal Pet location. Today we have conducted the interviews with different qualification people. My client name is Inculum India Private Limited. Inculum India Private Limited, located in Mumbai. విశాఖ జిల్లాలో జరిగిన గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో 49వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేసి గెలుపొందిన అల్లు శంకర్రావు మంచుకొండ తోట సత్యానగర్లోని శ్రీ శ్రీ రామాంజనేయ యువజన సేవా మండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. శ్రీ శ్రీ రామాంజనేయులు యువజన మండలి అధ్యక్షుడు ఎస్వి రమణారావు ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కార్పొరేటర్ అల్లూరు శంకర్రావును స్థానిక యువకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అల్లు శంకర్రావు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించిన స్థానికుల సమస్యలు తీర్చేందుకు కట్టుబడి ఉంటానని, 5 సంవత్సరాల పాటు నిరంతరం స్థానికులకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సంఘం నేతలు కార్యక్రమంలో నాగేంద్ర, సూర్యచంద్రరావు, ఎస్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి మీకు చెప్తున్నా, ఇప్పుడు కొంతమంది నాకు ఒకే ఇచ్చారు, సత్కరించారు, కొంతమంది అక్కడ కూర్చున్నారు. అంటే వీళ్ళు ఇచ్చింది కూడా మీ తరపు ఇచ్చినట్టే, మీ అందరూ నాకు సత్కరించినట్టే, ఒక్కడ సత్కరించినట్టు కాదు, మీ అందరూ సత్కరించినట్టే. అలాగే ఒక సమస్య ఇంకొక ఆయన చెప్పారంటే, ఆయన ఒక సమస్య కాదు, మీ అందరూ చెప్పినట్టే నాకు. నేను ఎప్పుడు అలాగే భావిస్తాను, ఎప్పుడు కూడా నేను అలాగే చూస్తాను. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం బిర్లా జంక్షన్ కేరళ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ముఖ్య అతిథిగా కృష్ణయ్య పాల్గొని, ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు హాజరై బీసీల సమస్యలపై చర్చించారు. జాతీయ స్థాయిలో 60% ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని బీసీ యువజన శాఖ అధ్యక్షులు డబ్బీర్ కుమార్ స్వామి అన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశారు. అలాగే మా జిల్లా కమిటీ, విశాఖపట్నం జిల్లా కమిటీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉద్దండరావు వెంకటగిరి గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు వారణాసి అన్నాజీరావు గారు, వీళ్ళందరూ అటెండ్ అవ్వడం జరిగింది. సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 14వ తేదీ నుండి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆదిశంకరాచార్య యాత్ర నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. విశాఖపట్నం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాత్ర వివరాలను వెల్లడించారు. నెల రోజుల పాటు జరిగిన ఈ యాత్రలో భాగంగా సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేదాలు పారాయణం చేస్తున్న విద్యార్థులు దేశవ్యాప్తంగా పర్యటించి ప్రపంచానికి వేదాల సారాంశాన్ని తెలిపినట్లు వెల్లడించారు. సామాజిక కార్యక్రమాలే కాకుండా సమస్త మానవాళికి ఉపయోగపడే ఆదిశంకర యాత్రని పరిచయం చేస్తూ, ముందుగా ఎవరో చేయడం ఏంటి, ముందు మనమే చేయాలని ఒక యువ వేద పండితులందరం కలిసి ఎంతో దిగ్విజయంగా ఆసేతు హిమాచలం మన విశాఖపట్నంలో మొదలు పెట్టుకుని, ఎలాగైతే శంకరాచార్యుల వారు 2500 సంవత్సరాల క్రితం
చిన్న వయసులోనే చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న విశాఖ వాసి డెన్నిస్ జీవన్ తన మొదటి చిత్రం A1 ఎక్స్ప్రెస్ విజయం సాధించడంతో ఆయన్ను రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ యువజన జేఏసీల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకున్నారు. విశాఖ ద్వారకా నగర్ ఇన్స్టిట్యూట్ కార్యాలయంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో పాటు రాష్ట్ర యువజన జేఏసీ అధ్యక్షుడు అడారి కిషోర్ పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక విశాఖ వాసి చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రాబో రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి విశాఖ కళాకారులకు అవకాశాలు కల్పించాలని కోరారు. దర్శకుడు మాట్లాడుతూ మంచి కథతో రూపొందించిన ఈ సినిమాను ప్రజలు ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఎంకరేజింగ్ మీ. ఫస్ట్ నుంచి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు, అండ్ ఎంటర్ అయ్యే ఛాన్స్ దొరికింది నాకు. సో అలాగా నేను స్టోరీ రైటర్ కమ్ డైరెక్టర్ని. సో నా స్టోరీస్ నెమ్మదిగా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు చెప్పడం ద్వారా నాకు వెళ్ళి ఫస్ట్ డే వెళ్ళి ఇండస్ట్రీలోకి వెళ్ళి ఫస్ట్ డే కథ చెప్పిన వెంటనే నాకు సినిమా ఓకే అవ్వడం జరిగింది. కానీ ఆ కథ ఇంకా ఆ జర్నీలో ఉండగానే నాకు ఒక రీమేక్ సందీప్ కిషన్ గారి ద్వారా ఒక రీమేక్ చేసే ఛాన్స్ దొరికింది. అదే ఏ1 ఎక్స్ప్రెస్ అనేది మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఎవర్ హాకీ బేస్డ్ ఫిల్మ్. మన నేషనల్ స్పోర్ట్ అది, నేను మన నేషనల్ స్పోర్ట్ అని చెప్పేటప్పటికి దట్ టూ చాలా మంచి ఫిల్మ్, రీమేక్లో మంచి ఫిల్మ్ అది. సో వెంటనే యాక్సెప్ట్. వైసీపీ అనుబంధ సంస్థ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కు సంబంధించి కేజీహెచ్లో పనిచేస్తున్న వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మికులు, యూనియన్ అధ్యక్షులు నీలాపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ ఆశీలమెట్టలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కలిసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ సభ్యులు గణేష్ కుమార్ను ఘనంగా సన్మానించి తమ సమస్యను విన్నవించుకున్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ముందుంటుందని నీలాపు శ్రీనివాసులు అన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే అతిపెద్దదైన కేజీహెచ్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తీర్చడంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కట్టుబడి ఉందన్నారు. ఒక అదృష్టం ఈ ఉత్తరాంధ్రకే ఒక ప్రాణాలని నిలబెట్టే ఒక అతిపెద్ద హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్. సుమారు ప్రతిరోజు కూడా 10,000 మంది నిత్యం ఇన్పేషెంట్స్, అవుట్ పేషెంట్స్, అలాగే వాళ్ళ యొక్క పేషెంట్స్ యొక్క శ్రేయోభిలాషులు, డాక్టర్స్, జనరల్ నర్సింగ్, స్టాఫ్ నర్సింగ్, ఇలాగా పీజీ స్టూడెంట్స్ నిత్యం ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఏ రకంగా అయితే నిత్య అక్కడ ఒక కాంగ్రిగేషన్తో నిండి ఉంటుందో అదే మాదిరిగా ఈ కేజీహెచ్ కూడా ఒక దైవత్వంతో కూడుకునేటువంటిది అన్నమాట. చాలా మెరుగైన సర్వీసెస్ అందిస్తాం. తూర్పుగోదావరి జిల్లా స్టార్ పవర్ జిమ్ నిర్వహణలో మిస్టర్ ఆంధ్ర క్లాసిక్ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగాయి. స్థానిక ఆల్కాట్ గార్డెన్ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు సుమారు 11 జిల్లాల నుంచి 120 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. 8 విభాగాలుగా జరిగిన ఛాంపియన్షిప్లో బాడీ బిల్డర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన వారు ఔరంగాబాద్లో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు. స్టార్ పవర్ జిమ్ నిర్వాహకులు కొత్తపల్లి సునీల్ అండ్ బ్రదర్స్, తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బాడీ బిల్డింగ్ పోటీలు అత్యంత అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్షేమ ధ్యేయంగా స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కొత్తపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పెళ్లికూరు మండలాల్లో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థి
పనబాక లక్ష్మి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పడదని, అందుకే తెలుగుదేశం ప్రజలు ఏది అడిగినా దానికి ససేమిరా అంటుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఎదిరించలేక రాష్ట్రాన్ని కేంద్రంలో తాకట్టు పెడుతుందని ఆమె అన్నారు. ఈ ప్రచారం ముందుగా పెళ్లగూరు మండలం పునబాక కాస్ట్రోడ్ వద్ద నుంచి ప్రచారం ప్రారంభించిన పనబాక లక్ష్మి తర్వాత బెంజ్వేడు, సిరిసనభేడు, తాల్వాయిపాడు గ్రామం మీదుగా నాయుడుపేట చేరుకున్నారు. నాయుడుపేటలో ఎల్ఏ సాగరం, పిచ్చిరెడ్డి తోపు వీధుల్లో ప్రచారం నిర్వహిస్తూ తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. మన తెలుగు గంగలో ఉన్నటువంటి ఇసుకని, కష్టడ ఇసుకను కూడా ఒక పేదవాడు తీసుకొచ్చి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని నేను అర్థిస్తా ఉన్నాను. రేపు బీజేపీ పార్టీ ఓటుకు వస్తే, ఓటు అడగడానికి వస్తే ఎందుకు మీకు ఓటు వేయాలని అడగండి. 7 సంవత్సరాలు అయ్యింది, ఏ రోజన్నా మనవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారా? ప్రత్యేక హోదా క్రెడై ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో 23వ ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు 10వ వార్షిక జనరల్ సమావేశం విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంలో నియమితులయ్యారు. 2 సంవత్సరాలకు ఒకసారి మారే కార్యవర్గంలో భాగంగా చైర్మన్గా బి రాజా శ్రీనివాస్, ప్రెసిడెంట్గా రాజశేఖరరావు, వైవి రమణారావు, ఎస్వీఎం చంద్రశేఖర్లు, వైస్ ప్రెసిడెంట్గా సుభాష్ చంద్రబోస్, జనరల్ సెక్రటరీగా రాంబాబు, ట్రెజరర్గా కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అందరి సభ్యుల సహకారంతో క్రెడై యొక్క లక్ష్యాలను సాధిస్తామని, అలాగే గత కమిటీ కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రెసిడెంట్ రాజశేఖరరావు మాట్లాడుతూ, క్రెడై సభ్యత్వం నమోదు కోసమే వర్క్ చేయడం కాకుండా దేశీయ బిల్డర్స్కి సహాయపడే విధంగా కృషి చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ 28% ఉన్న జిఎస్టీని 18% చేసినట్టయితే ఆటోమేటిక్గా రేట్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇటువంటి ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరగబోయేలో ఫస్ట్ చాప్టర్లో ఇండివిజువల్ బిల్డర్స్ మెంబర్స్, అలాగే ఫెడరేషన్లో మా సిటీ చాప్టర్ ఫెడరేషన్ మెంబర్స్, మేము ఆంధ్రప్రదేశ్లో 20 సిటీ చాప్టర్స్, 1000 పైన సభ్యులు ఉన్నాము. మాది 2 ఇయర్స్కి ఒకసారి మాది ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ బైఫర్కేట్ అయిపోయాక ఆంధ్రప్రదేశ్లో ఇది 4వ జనరల్ బాడీ. ఈరోజు కొత్త ఆఫీస్ బేరర్స్ ఈరోజు ఎలక్ట్ అయ్యారు. దాంట్లో భాగంగా ఈరోజు విశాఖపట్నం కడప జిల్లా రాజంపేట పట్టణ డిఎస్పీ శివభాస్కర్ రెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీన తెల్లవారుజామున రైల్వే కోడూరు టోల్గేట్ సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటనలో పుల్లంపేట మండల ఒబిలికి చెందిన జూబేద్ అనే మతస్థిమతం లేని యువకుణ్ణి అదే ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మతిస్థిమతం జుబేది రైల్వే కోడూరు, పుల్లంపేట, రాజంపేట ప్రాంతాల్లో తిరిగేవాడని, ఈ క్రమంలో రైల్వే కోడూరులో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేశాడని, తిరిగి అదే ప్రాంతంలో తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అది ఎవరంటే ఇమీడియట్గా మన ప్రెస్ కిప్లే కొంతమంది పోయి ఇవన్నీ 6 గంటల ఆ ప్రాంతంలో ఇవన్నీ అందరం కలిసి పట్టుకున్నాం. వాడు ఎవరంటే వాడు మెంటల్గా అన్సౌండ్ వాని పేరు వచ్చి జుబేరు, మన ఓబిలి విలేజ్ అనమాట. ఇతను రాజంపేటలో తిరుగుతూ ఉంటాడు, తర్వాత అక్కడ మన కోడూరులో తిరుగుతూ ఉంటాడు రెగ్యులర్గా. మీరు కూడా చూసింటారు, మీరు కూడా కొంతమంది చూసింటారు. వాడు ఏం చేస్తాడంటే గత 2 రోజుల నుంచి కూడా 2-3 రోజులు అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో మానవతా సేవా సంస్థ కీర్తిశేషులు ఈడుపు గంటి హరిచంద్ర ప్రసాద్ జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతా సేవా సంస్థకు ఫ్రీజర్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ తడికిలపూడి సంఘం సభ్యులు హరిచంద్ర ప్రసాద్ కు కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. ఊరి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల సభ్యులు కానీ ఎంతో సహకారం ఉండటం వల్లే ఈ యూనిట్ని, చిన్న యూనిట్ మండలంలో 2వ యూనిట్, ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 12 జిల్లాల్లో మానవత అనేది వ్యాపించి ఉన్నది. ఈ 12 జిల్లాల్లో కూడా ఎక్కడ చూసినా ఒకే మండలంలో యూనిట్ నడపడం జరుగుతుంది. విజయనగరం సుంకరపేట రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం. ఢీకొన్న 2 ఆర్టీసీ బస్సులు, 6 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గీతా కుమారికి న్యాయం చేయాలంటూ రాస్తా రోకో చేసిన విద్యార్థులు, విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసిన విద్యార్థి పలు సంఘాలు. రాష్ట్రంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రానున్న రోజుల్లో టీడీపీ పూర్వ వైభవం వస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు మహమ్మద్ నజీర్ వెల్లడి. మాస్కులు లేకుంటే ఫైన్ కట్టాల్సిందే, నగరాల్లో విస్తృతంగా పోలీసుల అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.